దమ్మలపాటి శ్రీనివాసు బామర్ది అపార్ట్మెంట్లు డెవలపర్ గా బిల్డర్ గా ఉంటే దమ్మలపాటి శ్రీనివాసు ఆయన భార్య కుటుంబ సభ్యుల మీద కేసు పెట్టారు మీకు ఎక్కడ హక్కు ఉంది ఈ ప్రభుత్వానికి సివిల్ కేసులో సివిల్ డిస్ప్యూట్ లో ఒక సీనియర్ అడ్వకేట్ మీద ఒక మాజీ అడ్వకేట్ జనరల్ మీద కేసు బుక్ చేసే హక్కు మీకు ఎక్కడుందని అడుగుతా ఉన్నాం అంటే కేవలం ఈ ప్రభుత్వానికి హైకోర్టులో ప్రతివాదుల తరపున అడ్వకేట్ గా మాట్లాడుతూ ఉన్నాడు రెండు వేల పదకొండు నుంచి ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వాదిస్తూ ఉన్నాడు కాబట్టి ఇతరమే తప్పులు కేసులు పెట్టాలి అంటే ఇక మీ మీకు మీ ఇష్ట ప్రకారం చేస్తారా అంటే ఒక చట్టం న్యాయం ధర్మం ఒక రాజ్యాంగం ఈ ఆంధ్రప్రదేశ్లో అమలు కావా ఇది మంచిది కాదు మీకేమి ఉంది సివిల్ లో ఎంటర్ అయ్యేదానికి సివిల్ డిస్ప్యూట్స్లో ఏమైనా ఉంటే న్యాయస్థానాలకు వెళ్ళాలి న్యాయస్థానంలో కేసు వేయాలి అక్కడ కోర్టులు డిసైడ్ చేస్తాయి ఏ విధంగా ప్రొసీడ్ కావాలి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని ఒక వ్యక్తిని అతని పలుకుబడిని దెబ్బతీయడానికి ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి ప్రతిపక్ష పార్టీ తరఫున వాదిస్తున్నాడని ఒక సీనియర్ అడ్వకేట్ వేధించడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నాం ఇవాళ అమరావతిలో ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ ఒక బోగసు ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ ఏమి జరగలేదని మంత్రివర్గ ఉపసంఘం ఎక్స్పర్ట్ కమిటీ విజిలెన్స్ కమిటీ సిబిసిఐడి దర్యాప్తు ఏసీబీ దర్యాప్తు వీళ్ళందరూ కూడా తేల్చినాక ఇంకా దాంట్లో ఏమి పట్టలేము కాబట్టి వ్యక్తిగత వేధింపులకు దిగుదామని ఈ విధంగా ప్రభుత్వం వ్యూహాన్ని పోలీసులు అడ్డు పెట్టుకుని చేస్తూ ఉంది ఇది ఎంతవరకు ధర్మం అని అడుగుతా ఉన్నాం అందుకనే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికే ప్రభుత్వం మీద న్యాయస్థానాలు వ్యాఖ్యలు హైకోర్టు సుప్రీంకోర్టు ఏ విధంగా వ్యాఖ్యానించినాయి మీరు రాజ్యాంగాన్ని ఏ విధంగా ఉల్లంఘిస్తూ ఉన్నారు చట్టాలను ఏ విధంగా ఉల్లంఘిస్తా ఉన్నారు ఇప్పటికే హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పే కాబట్టి దమ్మలబాటు మీద వేధింపుల్ని కక్ష సాధింపుల్ని మానుకోవాలని ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం అలాగే కుటుంబ సభ్యులను కూడా ఇంట్లో మహిళలు కూడా కేసుల్లోకి లాగి వేధింపులు మంచిది కాదు అని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం మీకు నిజాయితీ గల ప్రభుత్వం అయితే మీరు చెప్పిన అమరావతిలో రెండు లక్షల కోట్ల అవినీతి జరిగి ఈ పదహారు నెలల్లో మీరే ప్రజల ముందు ఆ నిజాన్ని బయటపెట్టి ఉండేవాళ్ళు మీరు అధికారంలోకి వచ్చిన ఈ పదహారు నెలల్లో గత ప్రభుత్వం చేసినటువంటి ఏ కార్యక్రమంలోనూ అవినీతి లేదని ఉండబట్టే ఇవాళ మీరు వ్యక్తిగతంగా వేధింపుల్ని కక్ష సాధింపుల్ని చేస్తా ఉన్నారు దానికి దానికి పాత్రగానే తప్పుడు కేసులు బనాయిస్తా ఉన్నారు దానికి పోలీస్ వ్యవస్థని అడ్డు పెట్టుకుంటా ఉన్నారు ఇవాళ పదహారు నెలల్లో హిందూ దేవాలయాల మీద ఎన్ని దాడులు జరిగినాయండి ఒక్క కేసు పెట్టారా ఒక్కళ్ళైనా అరెస్ట్ చేశారా రథాలు దగల పెట్టారు విగ్రహాలు కొట్టారు హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి మత మార్పులు దేవాలయాల్లోనే చేసేటట్టుగా ఇవాళ ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది కానీ ఒక్కళ్ళ మీద నా కేసులు పెట్టారా ఈ పోలీసు వ్యవస్థ ఒక్కళ్ళనే అరెస్ట్ చేసిందా దళితుల మీద పదహారు నెలల్లో ఒక మైనర్ బాలికని రాజమండ్రిలో పదిహేను మంది దళిత బాలికని రేఫ్ చేస్తే ఏం చర్యలు తీసుకున్నారు తూర్పుగోదావరి రాజనగరంలో ఒక దళితుడికి శిరోమన్ననం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాబట్టి ఏ చర్యలు తీసుకోవాలా చీరాల్లో మాస్క్ పెట్టుకోలేదని ఒక దళితుడిని పోలీసులే కొట్టి చంపితే చర్యలు లేవు గుంటూరు జిల్లాలో ఒక ఎస్టీ మహిళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడే టాక్టర్ తో గుర్తించి చంపితే దాని మీద కేసులు లేవు ఇవాళ రోజుకొక కేసు కనబడతా ఉంది రోజుకొక దాడి జరుగుతా ఉంది దళితుల మీద ఏం తీసుకుంది పోలీస్ యాక్షన్ ఎక్కడ అరికట్టింది హిందూ దేవాలయాల మీద దాడి జరిగితే పోలీసులు ఒక్కరిని అరెస్ట్ చేయరు దాన్ని అరికట్టలేరు దళితుల మీద దాడులు జరుగుతూ ఉంటే ఇంతవరకు ఒక్క కేసు పెట్టలేదు ఒక్క చోట యాక్షన్ లేదు అసలు దళితులు ఈ రాష్ట్రంలో ఉండాలా లేదా అనే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తుంది హిందువులైతే తమ దేవుల్ని నీచాతి నీచంగా మాట్లాడుతున్నటువంటి మంత్రుల వ్యాఖ్యలను చూసి ఇళ్లలోనే హిందువుల ఆడవాళ్ళందరూ కూడా రోధిస్తా ఉన్నారు దాని మీద చర్యలు లేవు తిరుపతిలో యథాచిగా అన్యమత ప్రచారం కానీ అన్ని మతస్థులు ఉద్యోగాలు కానీ ముఖ్యమంత్రితోనే అన్ని మతస్థులు చేయకుండా గుళ్ళోకి వెళ్ళటం కానీ వీట్లన్నింటి మీద చర్యలు లేవు కానీ ప్రజల అభిప్రాయాలు ఈ రాష్ట్రంలో హిందువులు దళితులు భద్రత లేదు మాకు అని గొడవ పెడతా ఉన్నా కన్నీళ్లు పెడతా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవట్లా కానీ ఈ కక్ష సాధింపు చర్యలు వేధింపు చర్యలు తప్పుడు కేసులు నిరంతరం ఒక వైభవం అంతర్వేదిలో రథం తగల పడుతుంది ఒక వైభవం దమ్ములబాటి మీద ఏసీపీ కేసు ఒక వైభవం తిరుమల తిరుపతి చేస్తా ఉన్నారు మళ్ళీ ఇక్కడ మీద కేసు పెడతా ఏంటి తప్పుడు కేసులు ఎందుకు కక్షపూరితో ధోరణి ఇవాళ పోలీస్ యంత్రాంగం కూడా సరైన రీతిలో పనిచేయాల్సిన అవసరం ఉంది ఎందుకు ఇన్నిసార్లు హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు ఏపీ పోలీస్ మీద చేసిందో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు ఐపీఎస్ అధికారులు గ్రూప్ వన్ అధికారులు అందరి మీద ఉందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా గతంలో ఎప్పుడైనా ఏ డిఐజీ డీజీపీ కానీ కోర్టు మెట్లు ఎక్కారా గతంలో ఈ పోలీస్ వ్యవస్థ మీద కోర్టులు ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినాయా రాజీనామా చేసే వెళ్ళిపోవాల్సి వస్తుంది అనే తీవ్రమైన వ్యాఖ్యలు ఎందుకు చేసినాయి ఇలాంటి తప్పుడు కేసులు పెట్టబట్టి అధికార పార్టీ చెప్పిందని తాడేపల్లి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయని సివిల్ కేసుల్లో కూడా ప్రతిపక్ష నాయకుల మీద ప్రతిపక్ష అడ్వకేట్ల మీద తప్పుడు కేసులు బనాయించి రైతుల మీద మహిళల మీద ఎస్సీల మీద ఎస్టీల మీద ఇష్టారీతిన ఈ రాష్ట్రంలో దౌర్జన్య కారణాలు జరుగుతా ఉన్నా ఎక్కడా కేసులు పెట్టినటువంటి పోలీసు ప్రతిపక్ష నాయకుల మీదంటే మాత్రం మూడో కాలతో పరిగెత్తుకుంటూ వచ్చి అధికార పార్టీ ఆజ్ఞల్ని అధికార పార్టీ ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఇది ధర్మం కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇప్పటికైనా మానుకోండి దమ్మలపాటి బావుమర్ది అపార్ట్మెంట్ డెవలప్మెంట్ చేస్తే ఆ అపార్ట్మెంట్ వేరే వాళ్ళకి అమ్మితే అదొక సివిల్ డిస్ప్యూట్ వాళ్ళు వాళ్ళు సివిల్ కోర్టులో సివిల్ ఇష్యూగా తీర్చుకుంటారు దానికి దమ్మల పార్టీకి దమ్మలపాటి కుటుంబ సభ్యులకి ఏమి సంబంధం అని ఈ ప్రభుత్వాన్ని నిల్దిస్తా ఉన్నా కక్షపూరిత చర్యలు మానుకోవని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా you <laughs>